సో హాయ్ అన్న, నేను మీకు అండ్ మీరు చూస్తున్నారు ఒకటి. సో ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసిందంటే ఫ్రీ ఫైర్ ఇండియా గురించి అయితే మాట్లాడబోతున్నామన్నా. అండ్ దానికంటే ముందు మీ అందరికీ కొంచెం డౌట్ ఉండొచ్చు అనమాట. సో ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వీడియోలు పెట్టట్లేదు, యూట్యూబ్ ఛానల్ ఏమైనా వదిలేసావా, ఇస్ ఇట్ ట్రూ భవాని అని చెప్పి అనుకుంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనం ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాం అన్న. అండ్ ఇన్ తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి రిడీమ్ కూడా అయితే ఉందన్న, ఖచ్చితంగా రిడీమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత మనం ఫ్రీ ఫైర్ ఇండియా గురించి మాట్లాడుకుంటే కనుక, మనం ఫ్రీ ఫైర్ ఇండియా మీద ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది కదా మామ. మన ఫ్రీ ఫైర్ ఇండియన్ సర్వర్ మొత్తంలో కూడా చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది అనమాట. సో అసలు ఎందుకు ఈ కాంట్రవర్సీ, అసలు ఏం జరుగుతుంది, ఫ్రీ ఫైర్ ఇండియా వాడు ఎందుకు ఇంకా రిప్లై ఇవ్వట్లేదు, అసలు గెలిన వాడు రిప్లై ఇస్తాడా లేదా అని చెప్పే విషయాల మీద మనం ఒక డీటెయిల్ గా చూద్దామన్నా. సో దాని తర్వాత మీ అందరికీ ఒక ఓవర్ వ్యూ వస్తుంది అనమాట, అసలు మన ఫ్రీ ఫైర్ ఇండియాలో ఏం జరుగుతుంది, అసలు ఎప్పుడు వస్తుంది, వచ్చిద్దా రాదా, మన ఫ్రీ ఫైర్ ఇండియా వాడు రిప్లై ఇస్తాడా లేదా అని చెప్పేసి. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న, ఎవరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియో నచ్చింది అందరూ కూడా లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త కూర్చొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మనం వచ్చేసి రీసెంట్ ఒక వీడియో అయితే పెట్టాం అనమాట, ఫ్రీ ఫైర్ ఎంప్లాయీ స్కామ్ అని చెప్పి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రీ ఫైర్ ఇండియా వాడు మనకు ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి నేనేం చెప్పానంటే, ప్లేస్టోర్లో వెళ్ళి వన్ స్టార్ రేటింగ్ ఇచ్చి అక్కడ రివ్యూలు అడగండి మామ, మాకు వీ వాంట్ ఫ్రీ ఫైర్ ఇండియా, లేకపోతే వీ వాంట్ ఫ్రీ ఫైర్ ఇండియా లాంచ్ డేట్ అని చెప్పేసి అని అడిగితే కనుక, సో ఇది ఒక పెద్ద విషయంలా మారి. సో ఇలా ఒక 1000-2000 రివ్యూస్ వస్తే కనుక, సో ఫ్రీ ఫైర్ వాడు ఖచ్చితంగా మనకు రిప్లై ఇస్తాడని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసింది కాదన్న, మనకి టూ సైడ్ గేమర్స్ కదా, దాంట్లో మన టీఎస్జీ రితిక్ బ్రో అయితే స్టార్ట్ చేశాడు. అండ్ తనకి సపోర్ట్ గా ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ ఇండియాలో హిందీ కమ్యూనిటీ మొత్తంలో కూడా చాలా మంది యూట్యూబర్లు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారో అంతమంది కూడా వ్యతిరేకిస్తున్నారు. సో మీరు అనుకోవచ్చు, ఎందుకు మామ, మంచి విషయమే కదా, ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఇండియా లాంచ్ అయితే మనకే కదా మంచిది గేమ్ వస్తుంది, అండ్ అలాగే ఈ స్పోర్ట్స్ తిరిగి వస్తాయి, మనకి మంచి మంచి ఈవెంట్లు వస్తాయి, మన గేమింగ్ కమ్యూనిటీ మొత్తం ఒక హైప్ వెళ్ళిపోద్ది మళ్ళీ అని చెప్పేసి ఒక డ్రీమ్ లాగా అనిపించింది మామ అందరికి. దీన్ని కొంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, సో ఆ కొంతమంది యూట్యూబర్స్ చెప్తుంది ఏంటంటే, సో టీఎస్ రితికి అండ్ అలాగే ఫ్రీ ఫైర్ వాడికి సమ్ పర్సనల్ ఇష్యూస్ వచ్చింది, సో ఆ పర్సనల్ సో పబ్లిక్ ఇష్యూలా చేద్దామని చెప్పేసి ఇలా చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. అంటే దీని మీద ఒక నెగిటివ్ షేడ్ కూడా తీసుకొస్తున్నారు మామ. సో ఆ నెగిటివ్ షేడ్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ది రేటింగ్ తగ్గించండి అండ్ అలాగే స్టార్లు తక్కువ ఇవ్వండి, రేటింగ్ తగ్గించండి అని చెప్తున్నారే గానీ, సో రివ్యూలో మనం అడుగుతున్న విషయం గురించి ఎవరు మాట్లాడట్లేదు మామ. అండ్ ఆ రివ్యూలో మనం ఏదైతే అడుగుతున్నామో, సో అదే అనమాట మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీ వాంట్ ఫ్రీ ఫైర్ ఇండియా అని చెప్పేసి చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు. అండ్ మన కమ్యూనిటీలో కొంతమంది అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓకే ఓన్లీ రివ్యూలు తగ్గిస్తే మనం ఫ్రీ ఫైర్ ఇండియా ఇస్తున్నాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న. సో ఓన్లీ రివ్యూలు తగ్గించడం కాదు మామ, సో మనకి ఫ్రీ ఫైర్ ఇండియా వాడి దగ్గర నుంచి రిప్లై వచ్చేలా చేసుకోవాలి. ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే మనకి ఈ ట్విట్టర్ లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తున్నారు, బట్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు చూడట్లేదు అంటే వాళ్ళు చూస్తున్నారు బట్ వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం వాళ్ళకి పైనుంచి రిప్లైలు రావాలి కాబట్టి వాళ్ళు ఎలాంటి రిప్లైలు ఇవ్వట్లేదు అనమాట. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఇలా ఫ్రీ ఫైర్ ఇండియా కమ్యూనిటీ మొత్తం కూడా ఒకటే ఇలా ఫ్రీ ఫైర్ ఇండియా కావాలి మాకు అని చెప్పేసి చెప్తున్నారో, ఏ యూట్యూబర్ అయితే స్టార్ట్ చేశాడో వాళ్ళందరినీ కూడా ఫ్రీ ఫైర్ వాడు వచ్చేసి పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి తీసేస్తున్నాడు అన్న. అండ్ రీసెంట్ గా మనకి టీఎస్ రితిక్ బ్రో వచ్చాడు అండ్ అలాగే అంకుష్ బ్రో వచ్చాడు అండ్ అలాగే ఇంకా చాలా మంది యూట్యూబర్, సో ఎవరైతే ఇలా ఫ్రీ ఫైర్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు, సో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఫైర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి తీసేస్తున్నాడు అన్న. ఇలా ఎందుకు తీసేస్తున్నాడు అంటే, మీ అందరికీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఫ్రీ ఫైర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయమ్మా, ఏదైనా వాళ్ళ గురించి బ్యాడ్ గా ప్రమోట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి తీసేస్తాడు. సో వాళ్ళు మనందరి కోసం ఎంత చేస్తూ వాళ్ళ శాలరీ వదిలేసుకొని ఎంత చేస్తున్నారు కదా, సో మీరు కూడా ఏదో ఒకటి చేయాలి మామ. సో ఏంటంటే నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, అంతకంటే మించినవి మనకి ఏది లేదనమాట. ఎందుకంటే మీకు ఒకసారి గుర్తుందో లేదో, మనకి వీ వాంట్ జస్టిస్ ఫర్ ఫ్రీ ఫైర్ ఇండియన్ సర్వర్ అని చెప్పేసి మనం ఒకసారి ఇలానే ట్రైన్ చేసాము. అలా ట్రైన్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా ఫ్రీ ఫైర్ కొలాబరేషన్ కంపెనీ వాడు సిఆర్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటాడు అన్న, సో వాడు రిప్లై ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనకి వీళ్ళెవ్వరు పట్టించుకోవట్లేదు, సో ఎందుకు పట్టించుకోవట్లేదు ఏందనేది నాకు తెలియదు, మీకు తెలియదు. సో ఎంతవరకు నాకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే ఫ్రీ ఫైర్ ఇండియా వాడు ఖచ్చితంగా మనకి రిప్లై ఇవ్వబోతున్నాడు వితిన్ 1 మంత్. ఈ ఆగస్ట్ మెంత్ ఎండ్ కల్లా మనకి ఫ్రీ ఫైర్ ఇండియా తరపు నుంచి ఏదో ఒక రిప్లై రాబోతుంది. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకున్నావా, అండ్ ఎవరు కూడా ఈ విషయం మీద ఎలాంటి నెగిటివిటీ అయితే తీసుకోవద్దన్న. సో అందరూ కూడా కలిసికట్టుగా ఉందాం, మంచిగా చేసుకుందాం, ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేలాగా చేద్దాం. అండ్ చలో అన్న, ఈ రోజు వీడియో ఇంత మరి. సో వీడియో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్, లవ్ యు ఆల్, టేక్ కేర్.